హాయ్ ఫ్రెండ్స్, జైన్ అందరికీ. సో ఎస్ఎస్సి జీడీ 2022 లో ఎవరైతే అప్లికేషన్ ఇచ్చారో, ఎగ్జామ్స్ రాశారో, వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనమాట. సో అఫీషియల్గా సిఆర్పిఎఫ్ వెబ్సైట్లో అఫీషియల్గా అనౌన్స్ చేశారు. 13th March రోజు వచ్చింది అఫీషియల్గా వచ్చింది. అది ఏమొచ్చిందంటే ఫిజికల్ టెస్ట్ స్టార్ట్ అవ్వబోతుంది మీకు. సో ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి, మీకు ఫిజికల్ టెస్ట్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇది కొంతమందికి గుడ్ న్యూస్, కొంతమందికి బ్యాడ్ న్యూస్ అనమాట. సో కొంతమంది గుడ్ న్యూస్ ఎందుకంటున్నానంటే, ఎవరైతే ఫిజికల్ అప్లికేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తున్నారో రన్నింగ్ కోసం అనేది, వాళ్ళు ఫుల్గా ఫిట్గా ఉన్నారు, రన్నింగ్ చేయడానికి రెడీగా ఉన్నారండి, వాళ్ళందరికీ గుడ్ న్యూస్. ఎవరైతే ఇంకా రిజల్ట్స్ కోసమే వెయిట్ చేస్తున్నారో, రిజల్ట్స్ అయిన తర్వాత మేము ప్రాక్టీస్ చేస్తాం అనుకున్న వాళ్ళు, ఇంకెవరైతే ప్రాక్టీస్ చేయలేదో వీళ్ళందరికీ ఇది బ్యాడ్ న్యూస్ అంటారు. ఎందుకంటే ఫిజికల్ టెస్ట్ స్టార్ట్ అవ్వబోతుంది. April 15th నుంచి మీకు ఫిజికల్ టెస్ట్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకా 13 రోజులు మాత్రమే మీకు ఉంది. సో మీకు అంత చాలామందికి మీ మనసులో ఇప్పుడు డౌట్ కూడా రావచ్చు, వీడియో చూసిన వాళ్ళందరికీ డౌట్ రావచ్చు. మరి సార్, ఏంటి సార్ మీరు ఫిజికల్ టెస్ట్ ముందే వచ్చిందని చెప్తున్నారు, ఆ డేట్ కూడా అనౌన్స్ అయ్యిందని చెప్తున్నారు, మరి రిజల్ట్స్ రాంది ఎలా అనౌన్స్ చేశారు, రిజల్ట్స్ ఎప్పుడు, మరి అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు మీకు అందరికీ డౌట్స్ కూడా రావచ్చు. సో ఇవన్నీ, మరి రిజల్ట్స్ ఎప్పుడు, మన అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు డౌన్లోడ్ అవుతున్నాయి, ఫిజికల్ టెస్ట్ ఎలా ఉంటుంది అనేది మీకు మొత్తం వీడియో క్లారిటీగా చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా వీడియోని చివరి దాకా చూడండి, ఎందుకంటే నేను చెప్పే ప్రతి ఒక్క మాట మీకు వాల్యుబుల్గానే ఉంటుంది, ప్రతి ఒక్క వర్డ్ మీకు వాల్యుబుల్గా ఉంటుంది, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ముందుగా మనం చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి జీడీ 2022లో అప్లికేషన్ చేసిన వాళ్ళు ఎగ్జామ్స్ రాశారు. సో రిజల్ట్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు, రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది అన్న కింద కూడా చాలా వీడియోలో నేను చేస్తున్నప్పటికీ కింద కామెంట్ చేస్తున్నారు. సో మనం ముందుగా చూసుకున్నట్లయితే రిజల్ట్స్ గురించి పక్కన పెట్టి, ముందు ఫిజికల్ టెస్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 15th April నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇంకా 13 రోజులే ఉంది మీకు స్టార్ట్ అవ్వబోతుంది, ఫిజికల్ టెస్ట్ స్టార్ట్ అవ్వబోతుంది అఫీషియల్గా. సిఆర్పిఎఫ్ వాళ్ళు crpf.gov.in అనే వెబ్సైట్లో మీకు అఫీషియల్గా ఓపెన్ చేసి చూస్తే, ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ లింక్ కూడా ఓపెన్ చేసి చూడండి. అక్కడ మీకు మొత్తం క్లారిటీగా తెలుస్తుంది ఫిజికల్ టెస్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది. మొత్తం ప్రాసెస్ ఒకటి వెబ్సైట్ వాళ్ళు వదిలేశారనమాట, వాళ్ళు ఒక మెసేజ్ పెట్టారు. ఆ తర్వాత మీకు రన్నింగ్ ఫిజికల్ టెస్ట్కు రన్నింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది చాలామందికి టిప్స్ తెలియదు అనమాట, దానివల్ల ఫెయిల్ అవబోతున్నారు. సో వాటి కోసం కూడా, మీ అందరి వాళ్ళ కోసం కూడా నేను రన్నింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది మొత్తం ఒక వీడియో చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ పిన్ చేశాను, అక్కడ ఓపెన్ చేసి చూసండి, అది కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఇంకా బాగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు ఫిజికల్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేది కూడా మీకు కొంతమందికి తెలియదు, తెలియకుండానే వెళ్తున్నారు. ఆ వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతున్నారు, ఫెయిల్ అవ్వడం కూడా జరుగుతుంది. సో ఆ వీడియో కూడా మీకు వీడియో చేసి లింక్ డిస్క్రిప్షన్లో పిన్ చేశాను, ఆ వీడియో కూడా ఓపెన్ చేసి చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి, రన్నింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి. రెండు వీడియోలు చూసిన తర్వాత మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. సో మనం చూసుకున్నట్టయితే ఇది అయిపోయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ 15th స్టార్ట్ అవబోతుంది. మరి రిజల్ట్ ఎప్పుడు సార్? ఫిజికల్ టెస్ట్ స్టార్ట్ అవ్వబోతుందని చెప్తున్నారు, మరి మీరు రిజల్ట్స్ అవ్వకుండా ముందే ఎలా స్టార్ట్ అవ్వబోతుంది, అది ఎలా అని చెప్పేసి మీకు చాలామందికి డౌట్ రావచ్చు అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడని. సో రిజల్ట్స్ అనేది ఎస్ఎస్సి జీడీ 2022 రిజల్ట్స్ ఇంకా 2-3 రోజుల్లో, ఈ 2-3 రోజుల్లో డెఫినెట్గా 100% మీకు రిజల్ట్స్ అనేది అనౌన్స్ అవుతాయి. ఈ 2-3 రోజులు అనౌన్స్ అవుతాయి, ఆ తర్వాత వెంటనే అడ్మిట్ కార్డ్స్ కూడా మీకు డౌన్లోడ్ అవుతాయి. అది కూడా crpf.gov.in అనే వెబ్సైట్ సిఆర్పిఎఫ్ అఫీషియల్గా మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి వాళ్ళు అఫీషియల్గా వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. అది కూడా వెంటనే అంటే ఇవన్నీ మొత్తం 15th April వరకు స్టార్ట్ అవుతుంది. అంటే ఈరోజు 2 కాబట్టి ఇంకా 13th, ఈ 13th డేస్లో మీకు రిజల్ట్స్ అనౌన్స్ అవుతాయి, ఆ తర్వాత అడ్మిట్ కార్డ్స్ కూడా మీకు డౌన్లోడ్ అవుతాయి. సో మీరు అందరు రెడీగా ఉండండి. ఎవరైతే ఫిజికల్లో స్టార్ట్ ప్రాక్టీస్ చేశారు, అప్లికేషన్ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఫుల్గా ప్రాక్టీస్ చేశారు, మీరందరూ ప్రిపేర్గా ఉండండి. మీరు డెఫినెట్గా ఫిజికల్ టెస్ట్కు పాస్ అవ్వడానికి మీరు చాలా హార్డ్ వర్క్, మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే మనమంతా ముందుకు వెళ్తాము, మాకు దేవుడు అంత సహకారం చేస్తాడు. ముందు ఫుల్గా హార్డ్ వర్క్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి, తర్వాత దేవుడు చూసుకుంటాడు. మనం హార్డ్ వర్క్ చేసిన దాన్ని బట్టి మనం కరెక్ట్గా హార్డ్ వర్క్ చేసామా లేదా అని ఆ దేవుడు మనం పాస్ చేయాలనేది వాళ్ళ దేవుడి చేతుల్లో ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, షార్ట్ కట్ రూట్లు ఎవరు వెళ్ళడానికి ప్రయత్నించద్దు, డబ్బులు ఇచ్చి కానీ ఇవన్నీ అవన్నీ కుదరదు కాబట్టి. సో మీరు హార్డ్ వర్క్ చేసే మీరు పాస్ అవ్వాలి, హార్డ్ వర్క్ చేయండి. ఇంకెవడైతే ఫిజికల్ టెస్ట్ మీరు పాస్ రన్నింగ్ ప్రాక్టీస్ చేయలేదు, మీరు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి, మీకు కూడా ఛాన్సెస్ ఉంటాయి, మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు. సో రిజల్ట్స్ కూడా అనౌన్స్ అవుతాయి వెంటనే ఈ 2-3 రోజుల్లో, అలాగే అడ్మిట్ కార్డ్స్ కూడా ఈ రిజల్ట్స్ వెంటనే ఒక 1 డేలో మీకు అడ్మిట్ కార్డ్స్ కూడా డౌన్లోడ్ అవుతాయి. 15th నుంచి 3 డేస్ ముందే మీకు అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ అవుతాయి, ఆ తర్వాత 15th నుంచి ఫిజికల్ టెస్ట్ మీకు స్టార్ట్ అవ్వబోతుంది. సో డాక్యుమెంట్స్ అన్నీ రెడీ పెట్టుకోండి, ఎవరైతే డాక్యుమెంట్స్ లేవో డాక్యుమెంట్స్ రెడీ పెట్టుకోండి, రన్నింగ్ షూస్ అన్ని బాగా తెచ్చుకోండి, రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు అనేది ఫుల్గా ఇప్పుడు టైం చాలా తక్కువ ఉంది, ఇంకా 13 రోజులు మాత్రమే ఉంది. సో అందరికి ఆల్ ది బెస్ట్. ఎవరైతే రిజల్ట్స్లో పాస్ అయిన వాళ్ళు పాస్ అవుతున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్, ఎవరైతే ఫెయిల్ అవుతున్నారో వాళ్ళందరూ డిసప్పాయింట్ అవ్వద్దు. ఈ 2023లో చాలా నోటిఫికేషన్స్ వస్తుంటాయి, అందరికీ ఆల్ ది బెస్ట్. జై హింద్.